ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క సిడిపి టెట్ సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ, ఇది మనకు తెలిసిందే పిఐకి కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇప్పుడు జరగబోతున్న మనకు టెట్లో చాలా ఉపయోగపడతాయి. ఇది ప్రాక్టీస్ బిట్స్, ఇది సిరీస్లో నాలుగవది. సో స్టార్ట్ చేస్తున్నాం. సో దయచేసి మీరు 1 to 30 వేసుకోండి. 30 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్స్ మీరు మామూలుగా మీరు వేసుకోండి, చివరికి కీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ బిట్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు, పెరుగుతున్న కొద్దీ దాన్ని వేళ్ళతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం. ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు, పెరుగుతున్న కొద్దీ దానిని వేళ్ళతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం. 1, వికాసం శిరోపాదాభిముఖంగా కొనసాగుతుంది. 2, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. 3, వికాసం సాధారణం నుండి నిర్దిష్టంగా కొనసాగుతుంది. 4, వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. మరొకసారి చూద్దాం. ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకున్నాడు, పెరుగుతున్న కొద్దీ దాన్ని వేళ్ళతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం. 1, వికాసం శిరోపాదాభిముఖంగా కొనసాగుతుంది. 2, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. 3, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. 4, వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. నెక్స్ట్ బిట్, తరగతి 1 నుండి వచ్చిన విద్యార్థికి టీచర్ క్లాస్ ఫస్ట్ బ్యాడ్జ్ ఇచ్చారు. క్లాస్లో ఫస్ట్ వచ్చాడట. క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి టీచర్ క్లాస్ ఫస్ట్ బ్యాడ్జ్ ఇచ్చారు. తదుపరి పరీక్షల్లో ఆ విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చినప్పుడు క్లాస్ ఫస్ట్ బ్యాడ్జ్ని తీసి ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి ఇవ్వడం జరుగుతుందని టీచర్ గారు తెలపడం. క్లాస్ ఫస్ట్, తరగతి ఫస్ట్ వచ్చిన విద్యార్థికి టీచర్ క్లాస్ ఫస్ట్ బ్యాడ్జ్ ఇచ్చారు. తదుపరి పరీక్షలో ఆ విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చినప్పుడు క్లాస్ ఫస్ట్ బ్యాడ్జ్ని తీసి ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి ఇవ్వడం జరుగుతుందని టీచర్ గారు తెలపడం. ఇవ్వడం లేదా బ్యాడ్జ్ ఇవ్వడం అనేది దేని కింద వస్తుంది? 1, ధనాత్మక పునర్బలనం. 2, రుణాత్మక పునర్బలనం. 3, ప్రాథమిక పునర్బలనం. 4, శూన్య పునర్బలనం. ఒక విద్యార్థికి క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు క్లాస్ ఫస్ట్ అనే బ్యాడ్జ్ ఇచ్చారు, కానీ తర్వాత ఎక్కువ మార్కులు వేరే విద్యార్థికి వచ్చినప్పుడు ఈ విద్యార్థికి వెళ్ళి బ్యాడ్జిని తీసి ఇంకో విద్యార్థికి ఇవ్వడం అనేది ఏమిటి అని ఏ రకమైన పునర్బలనం అంటున్నారు? 1, ధనాత్మక పునర్బలనం. 2, రుణాత్మక పునర్బలనం. 3, ప్రాథమిక పునర్బలనం. 4, శూన్య పునర్బలనం. గణితం వచ్చిన విద్యార్థి గణితం అభ్యసించడంలో వేరొక విద్యార్థికి సహాయపడడం, ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏమిటి? గణితం వచ్చిన విద్యార్థి గణితం అభ్యసించడంలో వేరొక విద్యార్థికి సహాయపడడం, ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏంటి? 1, అనుకూల. 2, ప్రతికూల. 2, శూన్య. 4, ద్విపార్శ్వ. మళ్ళీ, గణితం వచ్చిన విద్యార్థి గణితం అభ్యసించడంలో వేరొక విద్యార్థికి సహాయపడడం, ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు. 1, అనుకూల. 2, ప్రతికూల. 2, శూన్య. 3, శూన్య. 4, ద్విపార్శ్వ. వ్యక్తి వికాసంలో ముఖ్య పాత్ర వహించేది 1, అనుమోషకత. 2, పరిసరాలు. 3, పరిపక్వత. 4, 1, 2. వ్యక్తి వికాసంలో ముఖ్య పాత్ర వహించేది 1, అనుమోషకత. 2, పరిసరాలు. 3, పరిపక్వత. 4, 1, 2. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం శిశువు బొమ్మలతో మాట్లాడడం, బొమ్మలను నిద్రపుచ్చడం. 1, సర్వాత్మకవాదం. 2, వస్తుస్థిరత్వం. 3, వ్యవస్థీకరణం. 4, విపర్యాత్మకత. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం శిశువు బొమ్మలతో మాట్లాడడం, బొమ్మలను నిద్రపుచ్చడం అనేది 1, సర్వాత్మకవాదం. 2, వస్తుస్థిరత్వం.
మూడు వ్యవస్థీకరణం, నాలుగు విపర్యాత్మకత. నెక్స్ట్ బిట్, ఆర్టీఈ 2009 ప్రకారం పిల్లలు ఉచిత నిర్బంధ విద్య పొందే వయస్సు. ఆర్టీఈ 2009 ప్రకారం పిల్లలు ఉచిత నిర్బంధ విద్య పొందే వయస్సు. ఫస్ట్ ఆన్సర్ 3 to 12 ఇయర్స్, సెకండ్ వన్ 4 to 16 ఇయర్స్, థర్డ్ ఆన్సర్ 6 to 14 ఇయర్స్, థర్డ్ ఆన్సర్ 6 to 18 ఇయర్స్. ఆర్టీఈ 2009 ప్రకారం విద్యా హక్కు చట్ట ప్రకారం పిల్లలు ఉచిత నిర్బంధ విద్యను పొందే వయస్సు 1, 3 to 12 సంవత్సరాలు, 2, 4 to 16 సంవత్సరాలు, 3, 6 to 14 సంవత్సరాలు, 3, 6 to 18 సంవత్సరాలు. అతి అభ్యసనం అనేది దీనికి దారితీస్తుంది, ఓవర్లర్నింగ్. 1, స్వల్పకాలిక స్మృతి, షార్ట్ టర్మ్ మెమరీ. 2, దీర్ఘకాలిక స్మృతి, లాంగ్ టర్మ్ మెమరీ. 3, రెడెంటిగ్రేటివ్ రకం స్మృతి. 4, క్రియాత్మక స్మృతి, యాక్టివ్ మెమరీ. అతి అభ్యసనం దీనికి దారితీస్తుంది, 1, స్వల్పకాలిక స్మృతి, 2, దీర్ఘకాలిక స్మృతి, 3, రెడెంటిగ్రేటివ్ రకం స్మృతి, 4, క్రియాత్మక స్మృతి. ప్రధానోపాధ్యాయుడు తన ఆదేశాలనే ఉపాధ్యాయులు విద్యార్థులు తూచా తప్పకుండా పాటించాలనడం ఏ రకమైన నాయకత్వ లక్షణం? ప్రధానోపాధ్యాయుడు తన ఆదేశాలనే ఉపాధ్యాయులు విద్యార్థులు తూచా తప్పకుండా పాటించాలనడం ఏ రకమైన నాయకత్వ లక్షణం? 1, ప్రజాస్వామ్య. 2, నిరంకుశ. 3, జోక్యరహిత. 4, అనుజ్ఞ. ప్రధానోపాధ్యాయుడు తన ఆదేశాలనే ఉపాధ్యాయులు విద్యార్థులు తూచా తప్పకుండా పాటించాలనడం ఏ రకమైన నాయకత్వ లక్షణం? 1, ప్రజాస్వామ్య. 2, నిరంకుశ. 3, జోక్యరహిత. 4, అనుజ్ఞ. ఇంద్రధనస్సులో గల రంగులను గుర్తుంచుకున్నటకు విబ్జియారని గుర్తుంచుకునే టెక్నిక్. ఇంద్రధనస్సులో గల రంగులను గుర్తుంచుకున్నటకు విబ్జియార్ అని గుర్తుంచుకునే టెక్నిక్. 1, వల్ల వేయడం. 2, ద్వంద్వ సంసర్గలు. 3, కొండ గుర్తులు, నిమోనిక్స్. 4, అతి అభ్యసనం, ఓవర్లర్నింగ్. క్రింది వాటిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు చేయకూడనిది. ఒకటి, ప్రేరణను కొనసాగించడం. 2, బోధనోపకరణాలను ఉపయోగించడం. 3, తన కులం వారికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడం. 4, నిరంతర సమగ్ర మూల్యాంకనం జరపడం. క్రింది వాటిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు చేయకూడనిది. 1, ప్రేరణను కొనసాగించడం. 2, బోధనోపకరణాలను ఉపయోగించడం. 3, తన కులం వారికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడం. 4, నిరంతర సమగ్ర మూల్యాంకనం జరపడం. ఈ వైకల్యం గల పిల్లలకు పెదవుల పఠనం అనే టెక్నిక్ ఉపయోగిస్తారు. ఒకటి, వినికిడి లోపం. 2, దృష్టి లోపం. 3, అభ్యసన వైకల్యం. 4, డిస్లెక్సియా. ఈ వైకల్యం గల పిల్లలకు పెదవుల పఠనం అనే టెక్నిక్ను ఉపయోగిస్తారు. 1, వినికిడి లోపం. 2, దృష్టి లోపం. 3, అభ్యసన వైకల్యం. 4, డిస్లెక్సియా. ఒక విద్యార్థి పాఠం పునరభ్యసనానికి పూర్వం తీసుకున్న ప్రయత్నాలనే తీసుకున్నాడు, అప్పుడు అతని పొదుపు గణన. ఒకటి, 50%. 2, 0%. 3, 100%. 4, 20%. ఒకటి, 50%. 2, 0%. 3, 100%. 4, 25%. వైగాట్స్కి ప్రకారం అభ్యసనకు సహాయపడేది మరియు అభ్యాసకుడు స్వతంత్రంగా ఎదుగుటకు తోడ్పడేది. ఒకటి, సామీప్య వికాస ప్రదేశం, ZPD. 2, స్వీయ ప్రేరణ.
సెల్ఫ్ మోటివేషన్, 3 స్కఫోల్డింగ్, 4 ఆత్మసాక్షాత్కారం సెల్ఫ్ యాక్చువలైజేషన్. వైగాట్స్కి ప్రకారం అభ్యసనకు సహాయపడేది మరియు అభ్యాసకుడు స్వతంత్రంగా ఎదుగుటకు తోడ్పడేది. 1 సామీప్య వికాస ప్రదేశం జరిపిడి, 2 స్వీయ ప్రేరణ, 3 స్కఫోల్డింగ్, 4 ఆత్మ సాక్షాత్కారం. ఒక విద్యార్థి తోటి విద్యార్థి తాను టిఫిన్ చేసి రాలేదని చెప్పినప్పుడు తన లంచ్ బాక్స్ను ఇచ్చిన విషయాన్ని గమనించిన ఉపాధ్యాయుడు ఇందులో నమోదు చేస్తాడు. ఒకటి తన డైరీలో, 2 ప్రోగ్రెస్ కార్డులో, 3 వ్యక్తి అధ్యయన రికార్డులో, 4 ఉపాఖ్యాన రికార్డు. ఒక విద్యార్థి తోటి విద్యార్థి తాను టిఫిన్ చేసి రాలేదని చెప్పినప్పుడు తన లంచ్ బాక్స్ ఇచ్చి తన లంచ్ బాక్స్ ఇచ్చిన విషయాన్ని గమనించిన ఉపాధ్యాయుడు ఇందులో నమోదు చేస్తాడు. 1 తన డైరీలో, 2 ప్రోగ్రెస్ రికార్డులు, 3 వ్యక్తి అధ్యయన రికార్డులు, 4 ఉపాఖ్యాన రికార్డులు. ఒక ప్రవర్తనకు సంతృప్తి పొందడం వలన కలిగిన అనుభూతి ఆ ప్రవర్తనను మళ్ళీ ప్రదర్శించడాన్ని పెంపొందిస్తుందని తెలిపే అభ్యసన సూత్రం. ఒక ప్రవర్తనకు సంతృప్తి పొందడం వలన కలిగిన అనుభూతి ఆ ప్రవర్తనను మళ్ళీ ప్రదర్శించడాన్ని పెంపొందిస్తుందని తెలిపే అభ్యసన సూత్రం. 1 ఫలిత నియమం, 2 అభ్యాస నియమం, 3 సంసిద్ధతా నియమం, 4 విలుప్తీకరణ నియమం. ఒక ప్రవర్తనకు సంతృప్తి పొందడం వల్ల కలిగిన అనుభూతి ఆ ప్రవర్తనను మళ్ళీ ప్రదర్శించడాన్ని పెంపొందిస్తుందని తెలిపే అభ్యసన సూత్రం. 1 ఫలిత నియమం, 2 అభ్యాస నియమం, 3 సంసిద్ధతా నియమం, 4 విలుప్తీకరణ నియమం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం, ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం ఈ విధంగా ఉపయోగించాలి. ఎన్సిఎఫ్ 2000 ప్రకారం ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం ఈ విధంగా ఉపయోగించాలి. 1 ప్రతి సబ్జెక్టుకు ఒక పాఠ్యపుస్తకం, 2 ఒకే సబ్జెక్టుకు బహుళ పాఠ్యపుస్తకాలు, 3 స్థానిక భాషలో రూపొందించిన పాఠ్యపుస్తకం, 4 రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన ఒక పాఠ్యపుస్తకం మాత్రమే. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం ఈ విధంగా ఉపయోగించాలి. 1 ప్రతి సబ్జెక్టుకు ఒక పాఠ్యపుస్తకం, 2 ఒకే సబ్జెక్టుకు బహుళ పాఠ్యపుస్తకాలు, 3 స్థానిక భాషల్లో రూపొందించిన పాఠ్యపుస్తకం, 4 రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన ఒక పాఠ్యపుస్తకం మాత్రమే. ఎబ్బింగ్ హాస్ ప్రకారం విస్మృతి రేటు దీని తక్షణమే ఎక్కువగా ఉంటుంది. ఒకటి అభ్యసించిన 20 నిమిషాల తదుపరి, 2 అభ్యసించిన 2 రోజుల తదుపరి, 3 అభ్యసించిన 6 రోజుల తదుపరి, 4 అభ్యసించిన 31 రోజుల తదుపరి. ఎబ్బింగ్ హాస్ ప్రకారం విస్మృతి రేటు దీని తక్షణమే ఎక్కువగా ఉంటుంది. 1 అభ్యసించిన 20 నిమిషాల తదుపరి, 2 అభ్యసించిన 2 రోజుల తదుపరి, 3 అభ్యసించిన 6 రోజుల తదుపరి, 4 అభ్యసించిన 31 రోజుల తదుపరి. ఎబ్బింగ్ హాస్ ప్రకారం విస్మృతి రేటు దీని తక్షణమే ఎక్కువగా ఉంటుంది. కొంచెం కాన్షియస్గా చూడాలి, దయచేసి మనం చదివేటప్పుడు కూడా క్వశ్చన్ 1-2 సార్లు చదవాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ పుస్తక రచయిత. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ పుస్తక రచయిత. 1 థార్నడైక్, 2 కోహెలర్, 3 పియాజే, 4 గార్డెనర్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ పుస్తక రచయిత. 1 థార్నడైక్, 2 కోహెలర్, 3 పియాజే, 4 గార్డెనర్. క్రింది సిద్ధాంతాలలో 1 అకస్మాత్తుగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపేది. క్రింది అభ్యసన సిద్ధాంతాల్లో 1 అకస్మాత్తుగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపేది. 1 అంతర్దృష్టి, 2 కార్యక్రమయుత,
రెండు శాస్త్రీయ నిబంధనం, నాలుగు యత్నదోషం. క్రింది సిద్ధాంతాలలో ఒకటి అకస్మాత్తుగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపేది. ఒకటి అంతర్దృష్టి, రెండు కార్యక్రమయుత, మూడు శాస్త్రీయ నిబంధనం, నాలుగు యత్నదోషం. ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయస్సుకు తగ్గ తెలివి లేని లక్షణాన్ని ప్రదర్శించే పరిస్థితే బుద్ధిమాంద్యము లేదా మానసిక వైకల్యం అని తెలిపినది. ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయస్సుకు తగ్గ తెలివి లేని లక్షణాన్ని ప్రదర్శించే పరిస్థితే బుద్ధిమాంద్యము లేదా మానసిక వైకల్యం అని తెలిపింది. ఒకటి ఎన్ఈపీ 1986, రెండు ఎన్సీఎఫ్ 2005, మూడు పీడబ్ల్యూడి చట్టం 1995, నాలుగు ఎన్ఈపీ 2020. ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయస్సుకు తగ్గ తెలివి లేని లక్షణాన్ని ప్రదర్శించే పరిస్థితే బుద్ధిమాంద్యం లేదా మానసిక వైకల్యం అని తెలిపింది. ఒకటి ఎన్ఈపీ 1986, రెండు ఎన్సీఎఫ్ 2005, మూడు పీడబ్ల్యూడి చట్టం 1995, నాలుగు ఎన్ఈపీ 2020. పిల్లలలో సహకార క్రీడ, ఈ వయసు వచ్చే వరకు సహకార క్రీడలో పాల్గొంటారు. పిల్లలలో సహకార క్రీడ ఈ వయసు వచ్చే వరకు పాల్గొంటారు పిల్లలలో సహకార క్రీడ ఈ వయసు వచ్చే వరకు సహకార క్రీడలో పాల్గొంటారు. ఒకటి రెండు సంవత్సరాలు, రెండు రెండు మూడు సంవత్సరాలు, మూడు మూడు నాలుగు సంవత్సరాలకు, నాలుగు నాలుగు నుండి ఐదు సంవత్సరాలు పిల్లలలో సహకార క్రీడ ఈ వయసు వచ్చే వరకు పాల్గొంటారు. పిల్లలు ఈ వయసు వచ్చే వరకు సహకార క్రీడల్లో పాల్గొంటారు. సో క్వశ్చన్ మరొకసారి చూద్దాం. పిల్లలు ఈ వయసు వచ్చే వరకు సహకార క్రీడల్లో పాల్గొంటారు. పిల్లలు ఈ వయసు వచ్చే వరకు సహకార క్రీడల్లో పాల్గొంటారు. ఒకటి 1 to 2 ఇయర్స్, సెకండ్ 1 2 to 3 ఇయర్స్, మూడు 3 to 4 ఇయర్స్, నాలుగు 4 to 5 ఇయర్స్. నీ బొమ్మను ఆడుకోవడానికి ఇస్తే నేను నీకు చాక్లెట్ ఇస్తానని చెప్పడం కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశలో కనిపిస్తుంది? నీ బొమ్మను ఆడుకోవడానికి ఇస్తే నేను నీకు చాక్లెట్ ఇస్తానని చెప్పడం కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశలో కనిపిస్తుంది? ఒకటి విధేయత శిక్ష ఓరియంటేషన్, రెండు సహజ సంతోష అనుసరణ సాధనోపకరణ ఓరియంటేషన్, మూడు మంచి బాలుడి నైతికత, నాలుగు వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నైతికత. నీ బొమ్మను ఆడుకోవడానికి ఇస్తే నేను నీకు చాక్లెట్ ఇస్తానని చెప్పడం కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశలో కనిపిస్తుంది? ఒకటి విధేయత శిక్ష ఓరియంటేషన్, రెండు సహజ సంతోష అనుసరణ సాధనోపకరణ ఓరియంటేషన్, మూడు మంచి బాలుడి నైతికత, నాలుగు వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నైతికత. టీచర్ కావాలనుకున్న వ్యక్తి పోలీస్ ఉద్యోగాన్ని సాధించి ప్రజలకు సేవ చేయడానికి బ్రతకడానికి ఒక మార్గం లభించింది అని సంతృప్తి చెందడం. టీచర్ కావాలనుకున్న వ్యక్తి పోలీస్ ఉద్యోగాన్ని సాధించి ప్రజలకు సేవ చేయడానికి బ్రతకడానికి ఒక మార్గం లభించిందని సంతృప్తి చెందడం. ఒకటి ప్రక్షేపణం, రెండు విస్థాపనం, మూడు పరిహారం, నాలుగు ప్రతిగమనం. టీచర్ కావాలనుకున్న వ్యక్తి పోలీస్ ఉద్యోగాన్ని సాధించి ప్రజలకు సేవ చేయడానికి బ్రతకడానికి ఒక మార్గం లభించిందని సంతృప్తి చెందడం. ఒకటి ప్రక్షేపణం, రెండు విస్థాపనం, మూడు పరిహారం, నాలుగు ప్రతిగమనం. ఆర్ఎస్పిఎం అనేది ఏ రకమైన ప్రజ్ఞాపరీక్ష? ఆర్ఎస్పిఎం అనేది ఏ రకమైన ప్రజ్ఞాపరీక్ష? ఒకటి వ్యక్తిగత పరీక్ష, రెండు సమూహ పరీక్ష, మూడు వ్యక్తిగత శాబ్దిక పరీక్ష, నాలుగు సమూహ అశాబ్దిక పరీక్ష. ఆర్ఎస్పిఎం అనేది ఏ రకమైన ప్రజ్ఞాపరీక్ష? ఒకటి వ్యక్తిగత పరీక్ష, రెండు సమూహ పరీక్ష, మూడు వ్యక్తిగత శాబ్దిక పరీక్ష, నాలుగు సమూహ అశాబ్దిక పరీక్ష. ప్రతిభావంతుల లక్షణం కానిది, ప్రతిభావంతుల లక్షణం కానిది. ఒకటి నూతనత్వం, రెండు కుతూహలం, మూడు ముందుచూపు లేకుండా ఉండడం, నాలుగు అధిక స్మృతి. ప్రతిభావంతుల లక్షణం కానిది. ఒకటి నూతనత్వం,
రెండు కుతూహలం, మూడు ముందుచూపు లేకుండా ఉండడం, నాలుగు అధిక స్మృతి. నెక్స్ట్ బిట్ 26, అనిర్దేశకరకం కౌన్సిలింగ్లో ఎవరిది ముఖ్య పాత్ర? అనిర్దేశకరకం అంటే నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. అనిర్దేశకరకం కౌన్సిలింగ్లో ఎవరిది ముఖ్య పాత్ర? ఒకటి కౌన్సిలర్, రెండు కౌన్సిలీ, మూడు తల్లిదండ్రులది, నాలుగు ఉపాధ్యాయుడిది. అనిర్దేశకరకం కౌన్సిలింగ్లో ఎవరిది ముఖ్య పాత్ర? ఒకటి కౌన్సిలర్, రెండు కౌన్సిలీ, మూడు తల్లిదండ్రులది, నాలుగు ఉపాధ్యాయుడిది. ప్రాజెక్ట్ పని ఇవ్వడం ఏ రకమైన మూల్యాంకనం? ప్రాజెక్ట్ పని ఇవ్వడం ఏ రకమైన మూల్యాంకనం? ఒకటి ఫార్మేటివ్ రకం, రెండు సమ్మేటివ్ రకం, మూడు దోష నిర్ధారణ రకం, నాలుగు ఒకటి మరియు రెండు. ప్రాజెక్ట్ పని ఇవ్వడం ఏ రకమైన మూల్యాంకనం? ఒకటి ఫార్మేటివ్ రకం, రెండు సమ్మేటివ్ రకం, మూడు దోష నిర్ధారణ రకం, నాలుగు ఒకటి రెండు. ఎన్ఈపి 2020 సూచించిన నూతన పెడగాజికల్ మరియు కరికులం నిర్మాణం. ఎన్ఈపి 2020 సూచించిన నూతన పెడగాజికల్ మరియు కరికులం నిర్మాణం. ఒకటి 10+2+3, రెండు 5+3+3+4, మూడు 3+3+4+5, నాలుగు 4+5+3+3. ఎన్ఈపి 2020 సూచించిన నూతన పెడగాజికల్ మరియు కరికులం నిర్మాణం. ఒకటి 10+2+3, రెండు 5+3+3+4, మూడు 3+3+4+5, నాలుగు 4+5+3+3. ఎన్ఈపి 2020 ఏ రకమైన అభ్యసనాన్ని అన్ని దశల్లో అనుసరించాలని సూచించింది? ఎన్ఈపి 2020 ఏ రకమైన అభ్యసనమును అన్ని దశల్లో అనుసరించాలని సూచించింది? ఒకటి అనుభవాత్మక అభ్యసనం, రెండు కృత్యాధార అభ్యసనం, మూడు బట్టి అభ్యసనం, నాలుగు అర్థవంతమైన అభ్యసనం. ఎన్ఈపి 2020 ఏ రకమైన అభ్యసనం అన్ని దశల్లో అనుసరించాలని సూచించింది? ఒకటి అనుభవాత్మక అభ్యసనం, రెండు కృత్యాధార అభ్యసనం, మూడు బట్టి అభ్యసనం, నాలుగు అర్థవంతమైన అభ్యసనం. ఎన్ఈపి 2020 తెలిపిన అభ్యసన సంక్షోభం అంటే ఏంటి? ఎన్ఈపి 2020 తెలిపిన అభ్యసన సంక్షోభం అంటే ఏమిటి? ఒకటి పాఠశాలల్లో పిల్లలకు తగిన వసతులు లేకపోవడం, రెండు ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు రాయటం, చదవటం మరియు గణిత ప్రక్రియలు చేయలేకపోవడం, మూడు విద్యార్థి నిష్పత్తికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేకపోవడం, నాలుగు పాఠశాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం. ఎన్ఈపి 2020 తెలిపిన అభ్యసన సంక్షోభం అంటే ఏమిటి? ఒకటి పాఠశాలల్లో పిల్లలకు తగిన వసతులు లేకపోవడం, రెండు ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు రాయటం, చదవటం మరియు గణిత ప్రక్రియలు చేయలేకపోవడం, మూడు విద్యార్థి నిష్పత్తికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేకపోవడం, నాలుగు పాఠశాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం. సో దయచేసి నెక్స్ట్ మనం దీని కీకి వెళ్తున్నాం. సో ఫస్ట్ బిట్కు ఆన్సర్, ఫస్ట్ దానికి థర్డ్ ఆన్సర్, సెకండ్ దానికి సెకండ్, థర్డ్ 2, ఫోర్త్ 4, ఫిఫ్త్ 1, 6, 3, 7, 2, 8, 2, 9, 3, 10, 3, 11, 1, 12, 2, 13, 3, 14, 4, 15, 1, 16, 2, 17, 1, 18, 4, 19, 1, 20th, 3, 21st, 3, 22, 2, 23, 3, 24, 4, 25, 3, 26, 2, 27, 1, 28, 2, 29, 1, 30th, 2. సో మనకు సార్ కూడా చూద్దాం. సో ఫస్ట్ బిట్ కాన్సర్ థర్డ్, 1, 3, ఫస్ట్ 3, సెకండ్ దానికి 2, మూడో దానికి 2, 4, 4, 5, 1, 6, 3, 7, 2, 8, 2, 9, 3, 10, 3, 11, 1, 12, 2, 13, 3, 14, 4, 15, 1, 16, 2, 17, 1, 18, 4, 19, 1, 20, 3, 21, 3, 22, 2, 23, 3, 24, 4, 25, 3, 26, 2, 27, 1, 28, 2, 29, 1, 32. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.